హాయ్ హలో, జై శ్రీ గణేష్. ప్రస్తుతం మనము లక్ష్మీగూడెం శ్రీకృష్ణ భవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విగ్రహాల యొక్క అప్డేట్స్ విధంగా పూర్తిగా బ్యాక్గ్రౌండ్ చూసి చూపిస్తాను. దోతి వర్క్ అయితే స్టార్ట్ అవబోతున్నాను అనమాట. ప్రస్తుతం అయితే పెయింటింగ్ చూపిస్తాను. ఓకే, ప్రస్తుతం మనము శ్రీకృష్ణ భవాని ఆర్ట్స్ వారి దగ్గరికి అయితే వచ్చాం అనమాట. సో పెయింటింగ్ వర్క్ అయిపోయింది, చూపిస్తాను. అండ్ మనకి ఎంట్రన్స్లోనే ఈ 7 to 8 feet విగ్రహాలు అనమాట, వీటిని కవర్ చేశారు. మరి కొద్దిసేపట్లో ప్రతి విగ్రహానికి దోతి వర్క్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. చూసుకోవచ్చు మన స్వామివారి పెయింటింగ్ వర్క్, బ్యాక్ డ్రాప్ అన్నీ చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. లోపల ఇంకా భారీ విగ్రహాలు ఉన్నాయి, చూపిస్తాను. అంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి మొత్తానికి పెయింటింగ్ వర్క్ అయిపోయిన విఘ్నరాజ్ అనమాట. శ్రీకృష్ణ భవాని ఆర్ట్స్ వారి యొక్క ప్రత్యేకతలు మీరు చూసుకోవచ్చు అనమాట. మొత్తానికి మనకి ఎంట్రన్స్లో ఉన్న ఈ క్రొకడైల్ పైన కూర్చుని విఘ్నరాజ్ యొక్క విగ్రహం చూసుకోవచ్చు. పెయింటింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా నీట్గా చేశారనమాట. మీకు ఫూమ్ చేసి మరీ చూపిస్తున్నాను, చూసుకోవచ్చు. మన స్వామివారి యొక్క తిలకం, ఐ పెయింటింగ్ అండ్ బాడీ పెయింటింగ్ వర్క్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. మరి కొద్దిసేపట్లో దోతి వర్క్ స్టార్ట్ అవుతుంది, సో అది కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మన లాస్ట్ టైం మీకు ఈ విగ్రహం చూపించాను అనమాట. ఇంకా కొంచెం పెయింటింగ్తో మన స్వామివారికి అందాన్ని అయితే యాడ్ చేశారనమాట. చాలా బాగుంది కదా. సో ఇక్కడ విగ్రహాలు ప్రత్యేకత మనం తెలిసిందే, ముంబై సోలాపూర్ విగ్రహాలు. దానితోనే మన హైదరాబాద్ ప్రత్యేకతలు కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నారనమాట. సో చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మన నెమలి యొక్క ఆకారం అయితే ఉంది, మన విఘ్నరాజ యొక్క డిజైన్ అయితే విధంగా అనమాట. మరికొద్దిసేపట్లో విగ్రహాలకి దోతి వర్క్ స్టార్ట్ చేస్తాను. నేను మీకు ఇక్కడ డిజైన్స్ చూపించడానికి వచ్చాను అనమాట. మన చూసుకోవచ్చు పెయింటింగ్ అయిపోయిన తర్వాత మన స్వామివారి విగ్రహాలు ఏ విధంగా ఉంటాయి అని మీకు చూపించడానికే ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ భారీ విగ్రహం సుమారు 15 feet ఉంటుంది, బ్యాక్ డ్రాప్తో కలిపి 18-20 feet ఉంటుంది అనమాట. బ్యాక్ డ్రాప్ ఫైబరే. అండ్ ఈ స్వామి విగ్రహం చూసుకోవచ్చు, మన చైర్ పైన కూర్చున్న విగ్రహం అది అనమాట. చాలా అంటే చాలా అందంగా ఉంది. బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, అసలు సూపర్ అంటే సూపర్ అది. అసలు బ్యాక్ డ్రాప్ పైన నరసింహస్వామి యొక్క ఉగ్రరూపం చూపించారు, అండ్ బ్యాక్ డ్రాప్ లీవ్స్ ఒక ఆకారం చూపించారు అనమాట. కొంచెం చాలా అంటే చాలా యూనిక్గా ఉందన్నమాట బ్యాక్ డ్రాప్. అంటే నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి బ్యాక్ డ్రాప్, అందుకని చెప్తున్నాను. ఇక్కడ తాబేలు పైన కూర్చుని విగ్రహం అనమాట, ఈ లాంగ్ చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన స్వామివారు చైర్ పైన కూర్చున్నారు, కాకపోతే కూర్చున్న విధానం కొంచెం యూనిక్గా చూపించారనమాట. అండ్ బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, మన శంకర స్వామి దానిపైన పడగెప్పిన పాము యొక్క ఆకారం అనమాట. పూర్తిగా రౌండ్ అయితే కవర్ చేశారు. సో ఈ విగ్రహం చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ ఫైబరే, హైట్ ఇందాక చెప్పాను కదా ఈ విగ్రహం, 2 feet హైట్ సేమే, 18-20 feet దాకా ఉండమాట బ్యాక్ డ్రాప్తో కలిపి. అండ్ బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు తామర యొక్క ఆకారం ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన స్వామివారి బ్యాక్ డ్రాప్ ఇంకా పెయింటింగ్ వర్క్ చేసిన అన్నమాట. సో చూసుకోవచ్చు మన సైడ్స్కి అయితే ఒక డిజైన్ బాగా వేశారనమాట. పూర్తిగా పైన కూడా డిజైన్ ఉంది, అంటే ఇంకా పెయింటింగ్ చేస్తుంది అనమాట. సో పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను, చూసుకోవచ్చు. పెయింటింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ డ్రాప్స్, డిజైన్స్, విగ్రహాలు యొక్క డిజైన్ చాలా, ఇందాక మీకు విగ్రహం చూపించడం మర్చిపోయినా కదా. చూసుకోవచ్చు మన తాబేలు పైన కూర్చున్న విఘ్నరాజ అనమాట. ఆ స్వామివారి కిరీటం చూసుకోండి, రౌండ్గా ఉంది కదా. మన పాత సినిమాలో రాజులు వేసుకుంటారు కిరీటాలు, ఆ విధంగా చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. మన స్వామివారి చేతుల శంఖం. సో ఇక్కడ మన తామరపు కూడా ఉందన్నమాట. సో ఇంకా దోతి వరకు అయిపోయిన తర్వాత చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. సో జస్ట్ మీకు ఒక శాంపుల్ వీడియో చూపిద్దామని ఇక్కడికి వచ్చాను. మరి కొద్దిసేపట్లో దోతి వరకు స్టార్ట్ అవుతుంది, అది కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన శ్రీకృష్ణ భవాని ఆర్ట్స్ వారి యొక్క ప్రత్యేకతలు అనమాట. మన విగ్రహాల డిజైన్స్, పెయింటింగ్ వర్క్ ఎంత అందంగా ఉన్నాయో.